శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాగావళి ఉపనదులకు వరద పోటెత్తడంతో భీకరంగా మారింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షాలకు నాగావళి, వంశధార, మహేంద్రతడియ, బాహుదా నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే బాహుదా నది మొదటి ప్రమాద హెచ్చరిక దాటింది, 44,000 పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి, పలు గ్రామాలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద రావడంతో నాగావళి కరకట్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. మనం ప్రస్తుతం కలివరం పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఏదైతే నాగావళి నది పూర్తిగా ఏదైతే పెద్ద ఎత్తున చెట్లను కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా గట్లు కోల్పోయాయి. గతంలో ఏదైతే ఇదే ప్రాంతంలో వెల్నెస్ సెంటర్ ఉండేది, ఈ వెల్నెస్ సెంటర్ అనేది పూర్తిగా దెబ్బతింది. రైతు భరోసా కేంద్రం గతంలో వచ్చినటువంటి వరదలకు పూర్తిగా దెబ్బతినగా ఈసారి వెల్నెస్ సెంటర్ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. మొత్తం బీమ్స్ అన్ని కూడా పగిలిపోయాయి. ఇసుక మ్యాట్లు ఏదైతే దీనికి ముందున్నటువంటి సపోర్ట్గా ఉండేటటువంటి ఇసుక కానీ రాళ్ళు ఇవన్నీ కూడా పూర్తిగా నది తన నదిలో కలిపేసుకున్నటువంటి పరిస్థితి. చెట్లు కానీ గట్లు, చెట్లు గట్లు అన్ని కూడా ఏకం చేస్తూ నది. తేనెల ఫామ్తో సంవత్సరానికి కోటి సంపాదించాలనుకుంటున్నారా? సంవత్సరానికి తేనెల ఫామ్ పెట్టుకుని 4 కోట్లు సంపాదించే వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. పరివాహక ప్రాంతం అంతా కూడా ఒక భీకర వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున వరదతో ఇబ్బందులు అయితే ఆ స్థానిక ఏదైతే గ్రామీణ ప్రజలు ఇక్కడ బాధితులందరూ కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం, ఏ ముప్పు పొంచి ఉంటుందనేటటువంటి బాధ భయాందోళన అయితే వీరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కలివరం గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఇలా ఎందుకు జరిగింది, గతంలో కంటే ఇప్పుడు ఎంత ముందుకు వచ్చింది, అధికారులు ఏం చెప్తున్నారు ఏంటి అడిగి తెలుసుకుందాం. సార్, గత 4 రోజులు కురుస్తున్న వర్షాలకి నాగావతి నది పొంగిపోతుంది. అందులో ఆమదలసమన కలివరం గ్రామంలో మాకు వర్షాలు పడితే ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అధికారులు తెలుసు, ప్రభుత్వాలు కూడా తెలుసు. కానీ గత కొన్నేళ్ళుగా చూస్తున్నాము, గత 5 సంవత్సరాల నుంచి నాగావళి నది కరకట్ల కొట్టుకుపోతూనే వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మొన్న కూడా అధికార యంత్రాంగం చూశారు, కానీ ఎప్పుడు వచ్చినా ప్రభుత్వ భవనాలు కొట్టుకుపోయి చూస్తున్నారు. గ్రామం ఏటవుతుంది, గ్రామంలో ప్రజలు ఏటవుతున్నారని కనీసం అధికారం పట్టించుకోవడం, ప్రభుత్వాలు కానీ పట్టించుకోవడం లేదు. తర్వాత మనం చూస్తున్నటువంటి మొన్నటి వరకు 100 మీటర్ల వరకు నది పరిపక్వత కొట్టుకుపోయింది. అయినా సరే ప్రజలు ఎలాగున్నారు, ఇక్కడ వాతావరణం ఏంటనేది కనీసం ప్రభుత్వం కనీస సహాయ చర్యలు కూడా ఏం తీసుకోవడం లేదు. మీరు చెప్పండి, ఏమంటున్నారు? ఊరు వెళ్ళిపోతుందని మాకే భయంగా ఉంది. అంత నది ఉన్న వల్ల ఊరు మొయ్య కొట్టుకుని పారొచ్చింది. ఎవరు వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. ఎంతవరకు ఇప్పటికి ఏది జరగలేదు అంటే ఏం అవుతాము అనేటటువంటి భయంతో మేము ఉండాల్సినటువంటి స్థితి నెలకొందనే విషయాన్ని అయితే కలివరం గ్రామాల ప్రజలైతే చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్ తో విఎస్ నాయుడు, ఎన్టీవీ శ్రీకాకుళం. తేనెల ఫామ్తో సంవత్సరానికి కోటి సంపాదించాలనుకుంటున్నారా? సంవత్సరానికి తేనెల ఫామ్ పెట్టుకుని 4 కోట్లు సంపాదించే వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.